జూలై 9 ప్రాంతం జమ్మూ కాశ్మీర్ ఉత్తర కుపారా జిల్లాలోని త్రాల్గుడ్ నాటి ఎంపీ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఉమర్ అబ్దుల్లా బహిరంగ సభలో మాట్లాడుతున్నారు వెంటనే బాంబులు పేలే అంతే ఒక్కసారిగా భీతవహ వాతావరణం నెలకొంది శక్తివంతమైన హ్యాండ్ గ్రెనేడ్ తో మిలిటెంట్లు దాడి చేశారు ఉమర్ అబ్దుల్లా లక్ష్యంగా ఈ దాడులు చేశారు అయితే అదృష్టం బాగుండి ఆయనకేం కాలేదు 14 మంది నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు సీన్ కట్ చేస్తే 2024 జమ్మూ కాశ్మీర్ మొత్తం మారిపోయింది ఆ రాష్ట్రానికి ఆటోనమస్ హోదా కూడా లేదు అనేక నిర్బంధాలు అణచివేతకు గురైన అక్కడి నేతలు తాజాగా జరిగిన ఎన్నికల్లో సత్తా చాటారు ఉమర్ అబ్దుల్లా పార్టీ ఎన్సీ ఘన విజయం సాధించడంతో ఆయన మరోసారి సీఎం గా తన పవర్ ఏంటో చూపించేందుకు రెడీ అయ్యారు జమ్మూ కాశ్మీర్లో అత్యంత రాజకీయ ప్రాబల్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఉమర్ అబ్దుల్లా ఆయన తాత షేక్ అబ్దుల్లా తండ్రి ఫారూక్ అబ్దుల్లా కూడా రాజకీయాల్లో ఆరితేరినవారు ఈ ఇద్దరు జమ్మూ కాశ్మీర్ కు ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు ఇక ఉమర్ అబ్దుల్లా కూడా పాలిటిక్స్ లో అత్యంత సక్సెస్ అయ్యారు వారసత్వాన్ని అందుపుచ్చుకున్న ఆయన 28 ఏళ్ల వయసులో లోక్సభ సభ్యుడిగా ఎన్నికై అత్యంత పిన్న వయసు ఎంపీగా రికార్డు సాధించారు అదొకటే కాదు అత్యంత చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన ఘనత కూడా ఉమర్ పేరిటే ఉంది 38 ఏళ్ల వయసులో ఉమర్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు 2008లో కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఉమర్ ఉమర్ కుటుంబానికి రాజకీయాలతో విడదీయరాని బంధం అందుకే తన తల్లికి ఇష్టం లేకపోయినా ఉమర్ పాలిటిక్స్ లోకి వచ్చారు 1998లో లోక్సభకు ఎన్నికయ్యారు అప్పటి వాజ్పేయి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత ఎన్నికల్లోనూ విజయం సాధించి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు 2001లో విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా నియమితులయ్యారు అయితే తర్వాత జమ్మూ కాశ్మీర్లో సొంత పార్టీ అయిన ఎన్సీ పార్టీ మీద దృష్టి పెట్టడం కోసం మంత్రి పదవికి రాజీనామా చేశారు తండ్రి తర్వాత పార్టీ అధ్యక్షుడు అయ్యారు సెప్టెంబర్ అక్టోబర్ 2002లో జరిగిన కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలలో ఉమర్ అబ్దుల్లా తన గందర్బాల్ స్థానాన్ని కోల్పోయారు 2006లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు 2008 కాశ్మీర్ ఎన్నికల తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్ అత్యధిక స్థానాలను గెలుచుకుంది దీంతో ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఉమర్ జమ్మూ కాశ్మీర్ 11వ సీఎంగా 2009 జనవరి 5న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు 2019 వరకు జమ్మూ కాశ్మీర్ ఒకటి దాని తర్వాత మరొకటి 2019లో ఆర్టికల్ 370ను రద్దు చేశారు ఆ తర్వాత ఇక్కడ ఎన్నికలు నిర్వహించలేదు మళ్ళీ ఇప్పుడు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి వీటిలో బీజేపీ ఎన్సీల మధ్య ప్రధాన పోటీ జరిగింది కాంగ్రెస్ ఎన్సీలు కలిసి పోటీ చేశాయి అయినప్పటికీ కూడా ఉమర్ నాయకత్వం వహించిన ఎన్సీ పార్టీనే ఎక్కువ స్థానాల్లో గెలిచింది అందుకే ఇప్పుడు ఉమర్ అబ్దుల్లానే జమ్మూ కాశ్మీర్ కు కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది